హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ఏపీ డిఎస్సి మరియు ఏపీపిఎస్సి న్యూస్ అయితే మనము ఈరోజు వీడియోలో చూద్దాము. ఏపీ పరీక్షలు వాయిదా, ఈసీ అనుమతి వస్తే రీషెడ్యూల్ అంటూ మనకైతే క్లియర్గా ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వ్రాయడం అయితే జరిగిందండి. ఒకసారి మనము క్లియర్గా చూద్దాము అసలేంటి. ఓకేనా, చాలామంది అభ్యర్థులు అయితే కన్ఫ్యూజన్ అయితే ఇంకా ఉంది, కానీ ఈరోజుతో మరి ఆ కన్ఫ్యూజన్కి అయితే క్లారిటీ ఆల్మోస్ట్ నిన్నటితోనే వచ్చేసింది. ఆల్మోస్ట్ పరీక్షలు అనేవి వాయిదా పడ్డాయని అందరికీ తెలుసు. ప్రభుత్వం రీషెడ్యూల్ ప్రకటించాలి. ఓకేనా, రీషెడ్యూల్ ప్రకటించాలంటే ఈసీ అనుమతి ఖచ్చితంగా రావాలి. అసలు ఈసీ అనుమతి లేదు, అసలు దాన్ని పట్టించుకున్న నాదుడే లేకుండా పోయిందండి. డిఎస్సి పరీక్షలు మాత్రము ఈ ఎన్నికల టైంలో ప్రకటించి అంత దారుణం అంటే దారుణమైన పరిస్థితికి తీసుకురావడం అయితే చూడవచ్చు. మరి ఇక్కడ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు ఆంధ్రజ్యోతిలో రావడం జరిగింది, డిఎస్సి పరీక్షలు వాయిదా, షెడ్యూల్ ప్రకారం రేపటి నుండే ప్రారంభమండి. ఓకేనా, పరీక్షల నిర్వహణపై ఈసీ నుంచి రాని స్పష్టత, సెంటర్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభమే కాలేదు. ఇంకా సెంటర్ల ప్రక్రియ కాలేదు, రేపటి నుంచి ఎలా ఎగ్జామ్ జరుగుతుంది, హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి కదా. కాబట్టి టెక్నికల్గా ఇట్స్ నాట్ పాసిబుల్, 100% పాసిబుల్ కాదు, రీషెడ్యూల్ ప్రకటించాల్సిందే. డిఎస్సి పరీక్షలు వాయిదా పడనున్నాయి. షెడ్యూల్ ప్రకారము శనివారం నుంచి పరీక్షలు ప్రారంభం కావాలి. మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ ఇటీవల ప్రకటించింది. కానీ పరీక్షల నిర్వహణపై ఇప్పటికీ మరి ఈసీ నుంచి స్పష్టత రాలేదు. అలాగే టెట్ ఫలితాలు విడుదల కాలేదు, దీంతో డిఎస్సి పరీక్షలు వాయిదా పడ్డట్లేనని అభ్యర్థులు అంచనాకు వచ్చారు. సో అంచనా కాదు, కన్ఫర్మ్ అయిపోయినట్టే. దీనిపై పాఠశాల విద్యాశాఖ అధికారులు స్పందించడం లేదు. ఒకవేళ ఈసీ అనుమతి ఇచ్చిన అభ్యర్థులు సెంటర్లు ఎంపిక చేసుకోవడం, హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడం ఒక్క రోజులో సాధ్యం కాదు. షెడ్యూల్ ప్రకారం సెంటర్ల ఎంపికకు, హాల్ టికెట్ డౌన్లోడ్కు 5 రోజుల వ్యవధి ఉండాలి. అభ్యర్థులకు సెంటర్ల ఎంపికకు గడువు ఇవ్వాలి. ఇవన్నీ శుక్రవారం పూర్తి చేసే అవకాశం లేనందున డిఎస్సి వాయిదా పడ్డట్లేనని అర్థమవుతుంది. ఒకవేళ ఈసీ నుంచి అనుమతి లభిస్తే రీషెడ్యూల్ చేసే అవకాశం ఉంది. అనుమతి రాకపోతే, ఇక చూడండి క్వశ్చన్ మార్క్, అనుమతి రాకపోతే ఎన్నికల తర్వాతే పరీక్షలు జరుగుతాయని, ఎన్నికల్లోపు డిఎస్సి నిర్వహణ ఉంటుందని అభ్యర్థులు భావిస్తున్నారు. మరొకవైపు ఏపీపిఎస్సి నిర్వహించే పరీక్షలు కూడా వాయిదా పడుతున్నాయి ఎన్నికల కోసం. మరి 1-2 పరీక్షలని ఏపీపిఎస్సి వాయిదా వేస్తుండే నెల రోజులు జరిగే డిఎస్సి ఎలా సాధ్యమవుతుందని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారండి. ఇది కూడా పాయింటే కదా అండి. కేవలం ఒకే ఎగ్జామ్, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, చాలా కొంతమంది, ఆల్మోస్ట్ ఒక లక్ష మంది మాత్రమే అప్లై చేస్తుంటారు దానికి. మరి అదే మనకి పోస్ట్ పోన్ చేశారు, డిఎస్సి లక్షల మంది అప్లై చేశారు, దీని పరిస్థితి ఏంటి అని అర్థమవుతుంది. మరి డివైఓ పరీక్ష వాయిదా, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి 13 జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లుగా ఏపీపిఎస్సి గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. మరి ఎన్నికల షెడ్యూల్ డిఎస్సి పరీక్షల నేపథ్యంలో అభ్యర్థుల వినతుల మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొంది. ఎన్నికల అనంతరం మే 25 పరీక్ష నిర్వహిస్తామని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడాన్ని మనమైతే చూడవచ్చు. సో గాయస్, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్ అండి. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సో నిన్నటి నుండి మరి ఎవరైతే బీడీ అభ్యర్థులు ఎస్జీడీకి అప్లై చేశారో వాళ్ళందరికీ కూడా మరి అమౌంట్ రీఫండ్ అయితే అవ్వడం జరుగుతుందండి. మీ అకౌంట్స్లో మరి అమౌంట్ అయితే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ ద్వారా అమౌంట్ అయితే వచ్చి పడుతుంది. ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ అందరు కూడా. చాలామందికి నిన్న వచ్చేసింది, ఈరోజు కూడా కొంతమందికి రాలేదన్నారు నిన్న, వాళ్ళకు కూడా ఈరోజు రావచ్చు. వచ్చిన వారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇది అప్డేట్. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఎవరికైనా మన కోర్సు డిఎస్సి కావచ్చు, ఇంకా ఇతర కోర్సులు కానీ తీసుకోవాలి అనుకుంటే, సో ఏ విధంగా తీసుకోవాలనే విషయం అయితే ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను, చూడండి. ఓకే, హే గాయస్, మన ఆర్కే ట్యూటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు, మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి.
సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీకు మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది, నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ ఆన్ ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్సు మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ.